ఏపీ కొత్త డీజీపీ వివాదం మరో మలుపు తిరిగింది. ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న సాంబశివరావుకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ వ్యవహారంలో కేంద్రం ఆదేశాలను కాదని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆలు రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, డీజీపీ వివాదం ఆ పూర్తి వివరాలు ఏంటి? ఎవరు యాంకర్ ఎవరు? రమేష్ చెప్పండి. డీజీపీ నియామకం విషయంలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నండూరి సాంబశివరావు ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి సాంబశివరావును పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే సిఎస్ దీనికి సంబంధించినటువంటి జీవోను విడుదల చేశారు. ఎక్స్టెండ్ చేయాలి. సాంబశివరావు డిసెంబర్ నెలాఖరుకు ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న సాంబశివరావు రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితిలో మరో రెండేళ్ల పాటు ఇతన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. యూపీఎస్సీకి పంపించిన రెండు లిస్టులను కూడా ఇప్పటికే అక్కడి నుంచి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై ప్రభుత్వం విస్తృత స్థాయిలో కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన్ను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబర్ నెలాఖరుకు రిటైర్ అవుతున్న సాంబశివరావును మరికొంతకాలం కేంద్రం అంగీకరిస్తే రెండేళ్ల పాటు డీజీపీగా కొనసాగించాలనేది ఒక ఆలోచన. అయితే కేంద్రం నుంచి సానుకూలత రాకపోతే కనీసం 3 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశంగా 3 నెలల పాటు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా సాంబశివరావును పూర్తిస్థాయి డీజీపీగా నియమించడం, రిటైర్ అయ్యేలోపు పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు తీసుకుంటే 2 ఏళ్ల పాటు కొనసాగాలనేటటువంటి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అధికార పక్షంలో అంటే ప్రభుత్వ పెద్దల్లో చాలా రోజుల నుంచి కసరత్తు నడుస్తున్నప్పటికీ కూడా కేంద్రం దీనిపై సానుకూలంగా ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పలేదు, సానుకూలంగా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వంతో హోంశాఖతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రం ఈ విషయంలో కరాగండిగా ఉంది. 6 నెలల నుంచి 7 నెలల లోపు రిటైర్ అవుతున్న అధికారుల పేర్లను తొలగించి మాత్రమే లిస్టు పంపాలని కేంద్రం చెబుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డీజీపీ నండూరి సాంబశివరావును ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్నారు. ఈయన ఇదే హోదాలో డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు. మరో 3 నెలలు ఎక్స్టెండ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనలు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత మరో 3 నెలలు ఇతన్ని పొడిగించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.